मैत्री मूवी मेकर्स कार्यालय में वरस रेंडो रोज आईटी सोदा को तनिखील निर्वहित आदाय पन्न शाख अधिकार इवा उदय ना जूबली हिल्स मैत्री आफीस निर्मात प्रमोटर्स कार्यालय में सोदा आरबीआई अनुमति लेकिन 500 कोट्ल वरकु अमेरिका नुंची पेट्टुबडुलु पेट्टिनट्लु ईडी गुर्तिंचिन नेपथ्यंलो ई सोदालु जरुगुतुन्नायि व्यापार लावादेवीलकु संबंधिंचिन विवरालु राबडुतुन्नट्लु समाचारं मैत्री मूवीस निर्माणंलो प्रस्तुतं पुष्प 2 सिनिमा तेरेकेक्कुतुंदि ई चित्रानिकि सुकुमार दर्शकत्वं वहिस्तुन्न विषयं तेलिसिंदि గత డిసెంబర్లో మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో దాడులు నిర్వహించిన విషయం తెలుసిందే ఐటీకి అందించిన లెక్కలు కాగితాల్లో వృత్యాలున్నట్లు గుర్తించారు తనిఖీల తర్వాత జనవరిలో మైత్రి మూవీస్ విడుదల చేసిన వీరసింహారెడ్డి వాల్తేర్ వీరయ్య సినిమాలు బడ్జెట్ లాభాలు చెల్లించిన ఇన్ కాంట్రాక్ట్స్ లెక్కల్లోనూ భారీగా వ్యత్యాసం ఉందని సమాచారం ఐటీ అధికారుల తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాల నేపథ్యంలో పుష్ప 2 షూటింగ్ రద్దు చేసినట్లు సమాచారం 700 కోట్లకు సంబంధించి జీఎస్టీ సరిగ్గా కట్టలేదని ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు జరుపుతున్నట్లు తెలుస్తుంది మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ చెప్పండి ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పైన వరుసగా రెండవ రోజు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ముఖ్యంగా ఇటు ఆ మైత్రి మూవీ మేకర్స్ సంబంధించి ఆర్బీఐ అనుమతి లేకుండా 500 కోట్ల వరకు కూడా విదేశాల నుండి పెట్టుబడులు దీనికి సంబంధించి ఒక సీరియస్ ఎలిగేషన్ గా ఐటీ అధికారులు తీసుకొని దానిపైన పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్న పరిస్థితి ఇప్పటి వరకు అంటే డిసెంబర్ లో ఐటీ అధికారులకి ఈ లెక్కలు చూపించడం కావచ్చు బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ లెక్క చూపించిందో అది వ్యత్యాసం రావడంతో దానిపైన కూడా ఐటీ అధికారులు ఆరాధిస్తున్నట్లు మనకి ఆధారికార్డ్ సమాచారం ఉంటుంది అట్ ది సేమ్ టైం హవాలా రూపంలో పెద్ద మొత్తంలో నిధులు మళ్లింపు చేశారు ప్రమోటర్లు మనీ లాండరింగ్ పాల్పడ్డట్టు కూడా కొంతవరకు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా ఐటీ అధికారులు ప్రస్తుతము ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించడము ఉద్యోగుల్ని క్వశ్చన్ చేయడము జరుగుతుంది ప్రమోటర్లు విదేశాల్లో వ్యాపార సంబంధాలు కలిగి ఎన్ఆర్ఐ లుగా ఉన్నట్టు కూడా కొంతవరకు ఐటీ అధికారుల వద్ద కొంతవరకు అలాంటి ఎలిగేషన్స్ కూడా ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకుంటున్న పరిస్థితి ముఖ్యంగా నిబంధనలు ఉల్లంఘించి ఆదాయ పన్ను రిటర్న్ ఐటీఆర్లు తప్పుడు వివరాలు అందించారు జిఎస్టీ చెల్లింపుల్లో కూడా మైత్రి మూవీ మేకర్ సంస్థ అవకతవకలకు పాల్పడింది అనే అభియోగాలు కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఐటీ అధికారులే ఆరాధిస్తున్నారు మైత్రి మూవీ మేకర్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అనుకోవచ్చు ముఖ్యంగా డైరెక్టర్లకు సంబంధించి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా పరిశీలించడంతో పాటు ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే పన్ను చెల్లిస్తున్నారో వివిధ రకాల పన్ను చెల్లింపుల్లో అది ఎంతవరకు క్లారిటీగా ఉన్నారో ఆ పన్ను చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడ్డారా లేకపోతే సక్రమంగానే చెల్లిస్తున్నారా కొంతవరకు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఐటీ కూడా దానిపైన ఏదైతే ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసుకునే పనిలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది అయితే నిన్న దాదాపు సుదీర్ఘంగా నిన్న పూర్తిగా కూడా 24 గంటల పాటు కూడా ఏదైతే మైత్రి మూవీ మేకర్ కార్యాలయం పైన దాడులు నిర్వహించడము పూర్తి స్థాయిలో ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది నిన్న ఉద్యోగుల్ని కూడా ఐటీ అధికారులు ప్రశ్నించారు సో ఈ రోజు కూడా ఉదయం నుండి మైత్రి మూవీ మేకర్ సంస్థకు సంబంధించిన కార్యాలయంతో పాటు డైరెక్టరు వీళ్ళకు సంబంధించి అందరి పైన కూడా సోదాలు నిర్వహిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా ఈ పన్నుల చెల్లింపులు అనుకోవచ్చు లేకపోతే ఇతరేతర ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఐటీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం సేకరించడంతో పాటు వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది ప్రస్తుతం అజయ్ ఈ సోదాలు నిర్వహించడం వల్ల పుష్ప 2 మూవీ షూటింగ్ ఆగినట్లు తెలుస్తుంది మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి